ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల బంధువులకు అల్పాహారం పండ్లు శానిటైజర్లను ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జగన్ సేవదళ ఏలూరు దెందులూరు నియోజకవర్గ పరిధిలో నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ఖజానా నుంచి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని తెలిపారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రమంతా పర్యటిస్తూ అధికార యంత్రాంగానికి ప్రజలకు భరోసా కల్పించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా జగన్ సేవాదళ ఏలూరు దెందులూరు నియోజకవర్గ పరిధిలో రోగులకు అల్పాహారం పండ్లు శానిటైజర్లు గత 26 రోజుల నుంచి పంచుతున్నారు. వారి యొక్క సేవలు ఎనలేనివని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు మా తరపు నుంచి అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మరియు మన ప్రభుత్వం తరపు నుంచి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయని అభినందనలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ఖజానా నుంచి సుమారు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యము అని చెప్పి ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ కరోనా సమయంలో కూడా ప్రతి ఒక్క అధికార యంత్రాంగాన్ని కల్పిస్తూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమయంలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము మేము అందరము చేసే కార్యక్రమాల కంటే కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతోమంది సహాయం చేస్తున్నారు. కానీ ఈ కరోనా సమయంలో కూడా ఫ్రంట్లో నుంచుని హాస్పిటల్ కాంపౌండ్లోనే నుంచుని ఆ ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన రావటం గొప్పతనం. చనిపోయిన వారిని తీసుకువెళ్ళడానికి కూడా అదే కుటుంబం వారు ఇబ్బంది పడుతున్న సమయం. కానీ ఈ సమయంలోనే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ మెయిన్గా ఈరోజు జగన్ సేవాదళ వారు ఏలూరు దెందులూరు ఈ కాన్స్టిట్యున్సీస్లో ఈ సమయంలో మేము అండగా నిలబడతాం, జాడల్లో మేము నడుస్తాం అని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి ఎక్కడైతే కరోనా పేషెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో వాళ్ళకు వస్తున్న కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న సర్వీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ నర్సులు కానీ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి వీళ్ళు 26 రోజులుగా ఇక్కడ ప్రతిరోజు కూడా ముఖ్యంగా అభినందిస్తూ ఎప్పుడూ కూడా నా తరపు నుంచి అదేవిధంగా పెద్దలు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారి తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి వారికి మనొకసారి తెలుసుకోవచ్చు.